గత రాత్రి రింగ్ రోడ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. తాగిన తర్వాత ఖాళీ బీర్ బాటిల్స్ని జనసేన పార్టీ కార్యాలయంలోకి విసిరివేశారు. గోడలు అవన్నీ కూడా పాడైపోయాయి. ఇది జనసేన పార్టీ ఎదుగుదలను చూడలేక జనసేన పార్టీ బలోపేతం అయ్యేటువంటి పరిస్థితిని చూసి భయపడి జనసేన పార్టీ రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు భయాందోళనకు లోనై అసూయతోటి కక్షతోటి కుట్ర కుళ్ళు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ చర్య జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్య గనక ఎవరైనా పాలు పడితే ఖబర్దారు, హెచ్చరిక చేస్తూ ఉన్నాము. జన సైనికులు ఊరుకునేది లేదు, మా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగానే మేము తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ, మా ఆఫీసుల మీద కానీ, మా ఆస్తుల మీద కానీ ఎలాంటి దాడి జరిగినా కానీ సహించేది లేదు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీసులకు కూడా విజ్ఞప్తి, వెంటనే దోషులను మీరు ఎంక్వైరీ చేసి గుర్తించి కఠినంగా శిక్షించాలి. 24 గంటలు సమయం ఇస్తున్నాం. మీరు గనక శిక్షించకపోతే, గుర్తించకపోతే ఈ ఆందోళనను తీవ్రతరం చేస్తాం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఈ యొక్క చర్యను ఖండిస్తూ ధర్నాలు చేస్తాం, ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ పోలీసు వారికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.